తీర్థరామేశ్వర అనే టెంపుల్ దగ్గరికి వచ్చాము. అంటే కర్ణాటక నుండి ఇక్కడికి సుమారుగా ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. దానికి గాను అల్లే 40 కిలోమీటర్లు అనుకుంటూ మగ్గర నుంచి ఒన్నెల్లి నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్స్ అంటే 40 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ దేవుడు చాలా కొలువైనాడని ఇక్కడ ప్రజలందరూ చాలా నమ్ముతారు. ఇప్పుడు ముఖ్యంగా రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనము దేవుడిని చూసినట్లయితే ఎలా ఆయన ఉన్నాడో, ఇక్కడ ఎందుకు కొలువైనాడో మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సుమారుగా ఇక్కడ కిలోమీటర్ మినిమం ఒక 300-400 కిలో స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన భక్తులు తన కోరికలు నెరవేరుతాయని వాళ్ళు అందరూ చాలా అనుకుంటున్నారు. మనం కానీ అది ఏందో మన గొప్పతనం ఏందో తెలుసుకుందాం రండి. మీరు ఇప్పుడు చూసినట్లయితే కాశీ నుంచి ఈ యొక్క గంగా ప్రవేశం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే తరతరాలైన ఈ యొక్క గంగా అనేది ఎప్పటికీ నిల్వ ఉంటుందని ఇక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారు. మీరు ఇప్పుడు చూసిన దగ్గరకు వస్తాం ఈ యొక్క గంగాను చూడొచ్చు రండి. కూర్చుంటాను దండం తీసి ఇక్కడ వస్తు రావాలి డైరెక్ట్ ఇట్లా తీసి నేను ఇది కూర్చొని చెప్తాను. స్టాప్ చేయాలి, స్టాప్ చేయాలి. ఈ యొక్క పవిత్రమైన గంగా శ్రీ కాశీ నుంచి ఈ యొక్క గంగా ఇక్కడ ప్రవేశిస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ యొక్క గంగ అనేది ఎప్పటికైనా చూసుకోండి ఇలానే ఉంటుందని ఇక్కడ వాళ్ళ ప్రజల నమ్మకం. ఈ యొక్క గంగను ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆ యొక్క స్వామి ఆయన చేతి ద్వారానే ఉండే ఆయన చేతి ద్వారా పుణ్యస్థలం అనేది ఇస్తాడు. కాబట్టి నమస్కారం. ఇప్పుడు మీకు కర్ణాటకలో ఉన్నటువంటి శివమొగ్గ నుంచి ఈ 1 నెల దగ్గర ఈ కరడేశ్వర అనే స్వామిని మీకు పరిచయం చేయబోతున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఒక విగ్రహాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ అక్కడ చూసినట్లయితే పైన ఆయన కొండపైన నుంచి మీరు చూస్తున్నట్టు చాలా లాంగ్లో పైన హైట్లో ఉన్నట్టు కెమెరా సీక్రెట్ ఆర్జ్ అలానే ఆయన విగ్రహాలు చూడొచ్చు. ఆ విగ్రహాలు చూసినట్లయితే గోపురాలు పురాతనమైన కట్టడాలుగా కనిపిస్తాయి. అలానే మనం కొండపైకి వెక్కి చూద్దాం. పడి లెట్స్ గో.
ఇప్పుడు మీరు చూసినట్లయితే మన మనుషులోన నూట ఒకటి లింగాలు ఇక్కడ కొలువ తీరడం జరిగింది. మీరు దగ్గరికి వచ్చినట్లయితే మీరు కానీ వీక్షించి దర్శనం తీసుకోవాలని నేను